హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఈరోజు స్పెషల్ ఎగ్ మలాయ్ మసాలా, కోడిగుడ్డు పాలు పోసిన మసాలా కూర. చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ఇంట్లో వెజిటబుల్సే లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్దగా వెజిటబుల్స్ కూడా ఉండవు ఇందులో. వేడివేడి అన్నంలో అయితే మస్తు మజాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయిలో 3/4 కప్ ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి కాస్త వేయించుకున్నాక ఓ పెద్ద ఉల్లిపాయ, అంటే సుమారుగా 100 గ్రాముల ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్లా, ఆ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి ఎప్పుడైనా సరే సాల్ట్ ముందుగా వేస్తే త్వరగా అయిపోతుంది. అందుకని రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా పసుపు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఆల్మోస్ట్ 90% పైగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఓ 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. వేపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేపుకొని 3 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని నూనె పైకి తేలేదాకా వేపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇది పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక 750 ml చిక్కటి పాలు పోసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద చిక్కటి గ్రేవీ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 70% గ్రేవీ చిక్కపడ్డాక ఉడికించుకొని సగానికి కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ 4 వేసి లో ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి జాగ్రత్తగా, లేదంటే గుడ్లు చిదిరిపోగలవు. 2-3 నిమిషాల తర్వాత దింపేసుకోండి. నచ్చితే చిటికెడు గరం మసాలా వేసుకొని దించేసుకోండి. నేనైతే గరం మసాలా వేయడం లేదు, కానీ ఇది వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఈ సింపుల్ కర్రీ ఎలా నచ్చిందో కామెంట్ చేస్తారా? అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.